నియోజకవర్గంలో గెలిచాను, నా వల్ల నేను పార్లమెంట్ సభ్యులయ్యాను, నా వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను, నా వల్ల నేను ఎంపీపీని అయ్యాను, నా వల్ల నేను జెపిటీసీని అయ్యాను అనుకుంటే మీ పప్పులో కాలేసినట్టు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అధికారం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హోదా అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి మాత్రమే ఈ రోజు మనకి ఈ స్థాయి వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు ఇది ఎప్పుడు తెలుసుకుంటాడు? మన చంద్రబాబు నాయుడికి ఎలాగా మొహం చూసి ఓట్లు వేసినటువంటి సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా సొంతంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు ఒకసారి చెప్పనండి. 94లో 95లో ముఖ్యమంత్రి ఎలా వచ్చాడు? ఎన్టీ రామారావు గారు కాళ్ళు లాగేసి వచ్చాడు. 99లో భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకొని నానా బాధలు పడి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. 2014లో ఉన్న ఒంటరిగా గెలిచాడా? ఆ రోజు కూడా గుంపుగా వచ్చి మన మీద 1% ఓట్లతో గెలిచి, సరే అధికారం ఒక ఓటుతో వచ్చినా ఒక సీటుతో వచ్చినా అధికారం వాళ్ళది కాబట్టి మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరిగిందో మనం చూసాం. 2019లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేస్తే నువ్వు కొనుగోలు చేసినటువంటి 23 మందే కదా నీకు ఎమ్మెల్యేలుగా గెలిపించింది. నువ్వు కొనుగోలు చేసినటువంటి ఆ ముగ్గురు ఎంపీలే కదా నిన్ను కూడా నీకు 3 పార్లమెంట్ సభ్యులుగా గెలిపించింది ఈ రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్తారు, దేవుడు అనేవాడు పైన చూస్తా ఉంటాడు, దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ని ఎవరు మార్చలేరు. అదే 23 ఈరోజు చంద్రబాబు నాయుడు శాసనసభ్యులుగా 3 ఎంపీలుగా ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయాడో 215 శాసనసభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 23 మందికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఆయన కొడుకు తిరుగుతా ఉన్నాడు, ఆయన తిరుగుతాడు, ఆయన మాట్లాడతాడు. మొన్న తిరుపతిలో మీ అందరికీ తెలుసు, తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 5 ఇండస్ట్రీస్ ఓపెనింగ్ అని చెప్పి వెళ్ళాం. మీరు అందరూ టీవీలో చూసుంటారు, మన తిరుపతిలో ఒక 4 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేశాం, ఒక 3 శంకుస్థాపనలు చేశాం, దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఒక 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పి. మేము ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటే మేము ఫ్లైట్ లో చూసాం, ఆయన ఒక ట్వీట్ చేశాడు, మాకు పుట్టినటువంటి బిడ్డలకి మీరు పేరు పెడతారా అని చెప్పి అంటాడు. అంటే ఈయన మాట్లాడాడట ఆ కంపెనీలు మనం ఓపెన్ చేస్తున్నామట. లోకేష్ గారికి తెలియదు ఏంటంటే మాట్లాడితే పంజరదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో ఆ కొడుకు ఆయన అలా మాట్లాడతాడు, తండ్రి ఏమో ఇలా మాట్లాడతాడు. మాజీ శాసనసభ్యురాలు ఉంది పక్కనే పాయిగ్రో పెట్ట అనిత అని చెప్పి మీ అందరికి తెలుసుంటుంది, ఆవిడ ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడినటువంటి సందర్భాలు మీరు చూశారు. ఆవిడ అంటది, చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాల ముసలోడు కాదు, 27 సంవత్సరాల యువకుడు అంట. నీకు ఎలా తెలిసిందమ్మా 27 సంవత్సరాల యువకుడు? మొన్న మా చోడవరంలో మీటింగ్ అయితే, మీ రంప చోడవరం, మాది ఒక చోడవరం ఉంది అక్కడ మీకు తెలిసి ఉంటుంది, చోడవరంలో మీటింగ్ అయితే చంద్రబాబు నాయుడు ముసలోడు కాదు, 72 సంవత్సరాలు ముసలోడు, ఇవే మాటలు మాట్లాడింది, నేనే తప్పుగా ఇక్కడ ఏం మాట్లాడలేదు. 72 సంవత్సరాలు ముసలోడు కాదు, 27 సంవత్సరాలు యువకుడులా పనిచేస్తున్నాడు, నీకు ఎలా తెలిసింది మాకు చెప్పాలి? చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు యువకుడులా ఎలా పనిచేస్తున్నాడో చెప్పాలి, 35 సంవత్సరాలు లోకేష్ ఎందుకు పనిచేయలేకపోతున్నాడో కూడా చెప్పాలి. మీరు కూడా మాట్లాడేసి, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేసి, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ లక్షణాలు అసలు మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరికైనా ఉన్నాయా అసలు?